సెప్టెంబర్ 17 కాంగ్రెస్ హిస్టరీలో బిగ్ డే కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలో అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కూడా ఎన్నికల ముందు భారీ చేరికల కారణంగా పార్టీ చాలా పటిష్టంగా మారింది. అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్. అందుకే దశల వారీగా ఘర్ వాపసీ పేరుతో బయటకు వెళ్లిపోయిన వాళ్లను మళ్లీ కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి వ్యూహ రచన చేస్తోంది. వేరువేరు పార్టీల్లో ఉన్న బలమైన గెలవగలిగే నేతల్ని అసంతృప్త నేతల్ని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటన, గ్యారంటీ స్కీమ్ల ప్రకటన పార్టీలో చేరబోయే కీలక నేతల విషయాల్ని వెల్లడించనుంది. చేరికల విషయంపై రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీలో చేరాలనుకునే వారితో సంప్రదింపులు జరుపుతున్నామని, 17న నిర్వహించే విజయ భేరి సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖ నాయక్ తో మండే వెంకటేశ్వరులు, వేముల వీరేశం, బీజేపీ నాయకులు ఎం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి వాళ్లను కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి చూస్తోంది అధిష్టానం. రాజకీయ పునరేకీకరణలో భాగంగా కేసీఆర్ తో తలపడాలి అనుకునే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ డోర్స్ ఓపెన్ చేసి ఉంచామని, ఎంతమంది కావాలంటే అంతమంది రావచ్చని చెప్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫైట్ చేయడం కోసం బీజేపీలోకి వెళ్లిన వారందరూ క్లియర్ గా ఒక విషయాన్ని తెలుసుకున్నారు, అదే కేసీఆర్ మోడీ ఒకటేనని. వాళ్ళని ఎదుర్కోవడం కష్టం కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి కొంతమంది కీలక నేతలతో సీక్రెట్ గా మాట్లాడినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ని ఓడించేందుకు అందరినీ సమీకరిస్తోంది కాంగ్రెస్. కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉంటామని చెప్తున్నా ఆల్టర్నేట్ గా కేసీఆర్ ని ఢీకొట్టడానికి కాంగ్రెస్ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్, సునీల్ కనుగోలు, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి కలిసి సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చర్చలన్నీ సఫలమైతే గనుక 17న కాంగ్రెస్ స్టేజ్ మీద మహామహా నాయకులంతా కనిపించనున్నారు. టికెట్లు ఇచ్చే విషయంలో గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఆ టైంలోనే పిసిసి నేతలు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పారు. వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి కీలకమైన బలమైన నేతలు ఉంటే వాళ్లకి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక లోకల్ నాయకులు ఇబ్బంది పడితే వాళ్లకు బుజ్జగించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని నియమ నిబంధన ఉంది. అయితే పార్టీ కోసం కష్టపడిన వాళ్ల విషయంలో సడలింపులుండాలంటూ ఉదయ్పూర్ డిక్లరేషన్ లో ఒక నిబంధన రాసుకున్నారు. ఆ డిక్లరేషన్ లో భాగంగా తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ కి తెలంగాణలో గెలవగలిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు గెలిచే నేతలు ఉన్నప్పుడు అలాంటి వాళ్ల విషయంలో కొంత రిలాక్సేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే టికెట్ ఆశించి భంగపడిన నేతలకు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఎమ్మెల్సీలుగా కానీ కార్పొరేషన్ల చైర్మన్లు గాని రీప్లేస్ చేద్దామని టాక్ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.